హాయ్ అండి, వెల్కమ్ టు అప్రో టెక్నాలజీస్. మీరు ఈరోజు క్లాస్లో పిఓఎస్ అంటే పాయింట్ ఆఫ్ సేల్స్ అనే టాపిక్ గురించి నేర్చుకుంటారు. ఈ పాయింట్ ఆఫ్ సేల్స్ అనేది మీకు ఇంక్లూడింగ్ వోచర్ టైప్ క్రియేషన్ అండ్ వోచర్ క్లాసెస్ మెయింటెనెన్స్ టూ టాపిక్స్ ప్లస్ పిఓఎస్ త్రీ టాపిక్స్తో మీకు ఇది కవర్ అవుతుందండి. పాయింట్ ఆఫ్ సేల్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు రిలయన్స్ మామూలుగా పెద్ద పెద్ద షోరూమ్స్లలో ఇస్తూ ఉంటారు చూసారు, రిలయన్స్ మార్ట్, డిమార్ట్, ఓకే, టెక్స్టైల్స్లలో ఇస్తూ ఉంటారు చూసారా. బిల్స్ సన్నగా పొడవుగా ఉంటాయి, ఆ బిల్స్ని పిఓఎస్ అంటారు. దాన్ని మనం ట్యాలీలో కూడా జనరేట్ చేసుకోవచ్చు, పిఓఎస్ వోచర్ని ట్యాలీలో కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ సేల్స్ రైజ్ చేస్తున్నాం పిఓఎస్లో. సేల్స్ అనేది ఇన్వాయిస్ అన్నమాట. ఇన్వాయిస్ కాకుండా అలాగా పిఓఎస్ లాగా అంటే రీటైల్ బిల్లింగ్ ఎలా చేసుకోవాలి అంటే ఆ రీటైలింగ్ బిల్లింగ్నే మనం పిఓఎస్ అంటున్నాం. అండ్ ఈ పిఓఎస్ వేసేటప్పుడు మీకు సేల్ ప్లస్ రిసిప్ట్ రెండు ఒకేసారి పడిపోతుందండి. మామూలుగా అయితే సేల్ ఒక్కసారి వేయాలి, దాని తర్వాత కంటిన్యూషన్లో రిసిప్ట్ వేయాలి. బట్ పిఓఎస్ కనుక మీరు జనరేట్ చేశారనుకోండి, పిఓఎస్లోనే ఏమవుతుందంటే మీకు సేలు పడుతుంది అండ్ అట్ ఎ టైం రిసిప్ట్ పడుతుంది. అండ్ రిసిప్ట్ పడేటప్పుడు మీరు క్యాషా, కార్డా అండ్ చెక్క అనేది కూడా మీరు మెన్షన్ చేసి చూపించవచ్చు, దాన్నే పిఓఎస్ అంటున్నారు. అండ్ మీకు ఈ పిఓఎస్ క్లాస్లో ఒక వోచర్ టైప్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే ఏంటి, పర్చేజ్, సేల్స్, రిసిప్ట్, పేమెంట్, కాంట్రా ఇలాంటి ఒక వోచర్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అండ్ వోచర్ క్లాస్, వోచర్ క్లాస్ అంటే ఏంటి అంటే ప్రీ డిఫైన్డ్ ఆఫ్ అకౌంటింగ్ అంటే అకౌంట్స్ కి సంబంధించి, అంటే ఇప్పుడు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఇలాంటివి మీరు వేస్తారు సేల్ వేసేటప్పుడు, పర్చేస్ చేసేటప్పుడు కింద చూపిస్తాం సిజిఎస్టీ ఇంత, ఎస్జిఎస్టీ ఇంత అని చెప్పి. అవి ఎలా వస్తాయి అంటే మీరు సేల్ ఎంట్రీ సెలెక్ట్ చేసుకోగానే మీకు ఆ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీని డిఫాల్ట్ గా వచ్చేయాలి, పర్చేస్ ని సెలెక్ట్ చేయగానే మీకు డిఫాల్ట్ గా వచ్చేయాలి. అలా ఎలా రావాలి అనేది కూడా మీకు ఈ పిఓఎస్ లో కవర్ అవుతుంది. అంటే టోటల్ గా త్రీ టాపిక్స్ ఇన్ వన్ క్లాస్ మీకు కవర్ అవుతుంది. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. ట్యాలీ ఓపెన్ చేస్తున్నాం ఆల్రెడీ. అండ్ మనకు పిఓఎస్ అనే ఒక వోచర్ టైప్ అనేది కావాలి. పిఓఎస్ అంటే ఏంటంటే పాయింట్ ఆఫ్ సేల్స్. మన దగ్గర ఉన్న వోచర్స్ మీరు చూస్తే కాంట్రా ఉంది, పేమెంట్ ఇక్కడ ఉన్నాయి చూడండి, కాంట్రా ఉంది, పేమెంట్ ఉంది, రిసిప్ట్ ఉంది, జర్నల్ ఉంది, సేల్స్, పర్చేజ్ అండ్ అదర్ వోచర్స్ లోకి వెళ్తే ఇంకా నెంబర్ ఆఫ్, ఇంకా షో ఇన్యాక్టివ్ క్లిక్ చేసి ఇంకా యూస్ చేస్తే ఇక్కడ ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఇందులో ఎక్కడ పాయింట్ ఆఫ్ అనేది లేదు. సేల్ ఉంది, సేల్ ఇది నార్మల్ సేల్, ఇది మీరు సేల్ మాత్రమే పడుతుంది, బిల్లింగ్ మాత్రమే అవుతుంది, దీనికి మళ్ళీ మీరు రిసిప్ట్ సెపరేట్ గా వేయాలి. అలా కాకుండా రీటైల్ బిల్లింగ్ లాగా రావాలి, ఆ దాన్నే పిఓఎస్ అంటున్నాం. మరి అది ఎలా ఉంటుంది, ఎలా వేస్తాము అంటే ఇలాంటి ఒక వోచర్ టైప్ ని మనం క్రియేట్ చేసుకోవాలి. అది ఎక్కడ చేస్తారు అంటే మీకు ఆప్షన్ ఇక్కడే ఉంది క్రియేట్ అని, ఇక్కడ మీకు వోచర్ టైప్ క్రియేట్ అవుతుంది, ఓకేనా. అండ్ ఇక్కడ కాకుండా సపరేట్ గా తీసుకుంటే మాస్టర్స్ కింద క్రియేట్ ఉంది కదా, క్రియేట్ లో ఉంది చూడండి వోచర్ టైప్ తీసుకుంటాం. వచ్చిందా? నేమ్ పిఓఎస్ ఆర్ పాయింట్ ఆఫ్ సేల్స్. ప్రతి ఎంట్రీలోనూ పైన టాప్ ఆఫ్ ది రైట్ సైడ్ మీకు పేమెంట్, రిసిప్ట్, మీరు ఏది ఓపెన్ చేస్తే అది ఉంది కదా, దాని పక్కన సీరియల్ నెంబర్స్ వస్తున్నాయి, దాన్నే వోచర్ నెంబరింగ్ అంటారు. 1, 2, 3, 4, 5 అని అది వోచర్ నెంబర్, ఓకేనా. అలా ఆ నేమ్ మీకు ఏం డిస్ప్లే అవ్వాలనేది అక్కడ ఇస్తున్నాం, పిఓఎస్ లేదా పాయింట్ ఆఫ్ సేల్స్ అని కూడా చెప్పొచ్చు. తర్వాత సెలెక్ట్ ది టైప్ ఆఫ్ వోచర్ అంటే ఈ పిఓఎస్ అనేది ఏ వోచర్ కి సూటబుల్ గా ఉంది, ఏ వోచర్ షార్ట్ కట్ కి అయితే కరెక్ట్ గా ఉంటుంది. కొత్త షార్ట్ కట్ కి మనం క్రియేట్ చేయలేము,
ఆల్రెడీ ఉన్న ఓచర్స్ లో నుంచి ఏదో ఒక ఓచర్ ని తీసుకోవాలి. కాబట్టి ఉన్న వాటిలలో ఏది సూటబుల్? పిఓఎస్ అంటే పాయింట్ ఆఫ్ సేల్స్ కదా, కాబట్టి దగ్గరగా ఉండేది సేల్స్ సూటబుల్ అయ్యేది కూడా సేల్స్. మీకు సేల్స్ అని తీసుకోగానే కొన్ని ఆప్షన్స్ మీకు ఎక్స్ట్రా పెరుగుతాయి, వచ్చినాయా? తీసుకుంటారు. అబ్రివేషన్ అది ఆటోమేటిక్ గా పిక్ చేసుకుంటుంది. యాక్టివేట్ దిస్ ఓచర్ టైప్. ఇదేంటంటే మీకు ఓచర్స్లలో అదర్ ఓచర్స్ ఉంది కదా, F10 అక్కడ క్లిక్ చేసినప్పుడు పైన యాక్టివేట్ డియాక్టివేట్ ఆర్ డియాక్టివేట్ అని లిస్ట్ ఉంది చూసారా, ఇన్యాక్టివ్ యాక్టివ్ అని. అక్కడ మీకు లిస్ట్ లో యాక్టివ్ లో ఉండాలి అంటే ఇక్కడ ఎస్ పెట్టాలి, ఓకేనా? ఇన్యాక్టివ్ లో ఉండాలి అంటే నో పెట్టాలి, ఓకేనా? ఆ తర్వాత మెథడ్ ఆఫ్ ఓచర్ నెంబరింగ్ చెప్పాను కదా, 1, 2, 3 అని పడుతుంది దాని పక్కన, అదే ఓచర్ నెంబరింగ్. ఆటోమేటిక్ అంటే మీరు ఇవ్వకుండానే 1 by 1 అదే పిక్ చేసుకుంటుంది, 1, 2, 3, 4, 5 అని. నెక్స్ట్ ఆటోమేటిక్ మాన్యువల్ ఓవర్ రైడ్ అంటే అది ఆటోమేటిక్ గాను తీసుకుంటుంది, అండ్ ఒకవేళ కావాలనుకుంటే నేను దాన్ని మాడిఫై కూడా చేసుకోవచ్చు. మాన్యువల్ మాన్యువల్ అంటే మనం పూర్తిగా మనమే ఇవ్వడం, అది ఆటోమేటిక్ గా రాదు, మనమే పూర్తిగా మనమే మార్చాలి, మనమే చెప్పాలి ఇది 1, ఇది 2, ఇది 3 అని. మల్టీ యూజర్ ఆటో, ఇద్దరు ఒకేసారి అంటే 2 యూజర్స్ ఒకేసారి రన్ చేస్తున్నప్పుడు మనకి ఇది ఆటోమేటిక్ గా పడుతుంది స్పెషలిటీస్ గా, ఏది ఫస్ట్ యాక్సెప్ట్ అవుతే అప్పుడు దీని వచ్చే నెంబర్ మారి యాక్సెప్ట్ అవుతుంది. అండ్ నన్ అవసరం లేదు అనుకుంటే నన్ యూస్ చేస్తారు, అంటే వచ్చే నెంబరే వద్దనుకుంటే నన్ యూస్ చేస్తారు. మాక్సిమం సపోర్ట్ వచ్చి ఆటోమేటిక్, ఎందుకు అంటే నెంబర్ మనం ఇవ్వడం వల్ల మనం మర్చిపోయే అవకాశం ఉంది ప్రీవియస్ ఏది ఇప్పుడు ఏది అని, కాబట్టి అంత రిస్క్ లేకుండా అదే ఆటోమేటిక్ గా వచ్చేలాగా ఆటోమేటిక్ తీసుకుంటారు, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఆప్షన్స్ పక్కన పెడితే పిఓఎస్ కి రిలేటెడ్ ఆప్షన్స్ కి వస్తే ఇంపార్టెంట్ వచ్చి ప్రింట్ వోచర్ ఆఫ్టర్ సేవింగ్. ఇప్పుడు మీరు ఎంట్రీస్ వేస్తున్నారు కదా, ఎంట్రీస్ వేసినప్పుడు యాక్సెప్ట్ అన్న వెంటనే మీకు ఏమవుతుంది, ఎంట్రీ సేవ్ అవుతాను. మీరు ప్రింట్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, మళ్ళీ కీబోర్డ్ లో పేజ్ అప్ అని కానీ లేదంటే డే బుక్ వెళ్ళి ఆ ఎంట్రీని ఓపెన్ చేసి కానీ ఆ షార్ట్ కట్ కి యూజ్ చేయాలి, ప్రింటింగ్ షార్ట్ కట్ కి యూజ్ చేయాలి, అప్పుడే అది మీకు ప్రింట్ వస్తుంది. అలా కాకుండా యాక్సెప్ట్ అన్న వెంటనే నాకు ప్రింట్ రావాలి నేనేమి ఇవ్వకుండానే, అలాంటప్పుడు ఈ ఆప్షన్ నేను ఎనేబుల్ చేయాలి. ఎస్ యూస్ ఫర్ పిఓఎస్ ఇన్వాయిసింగ్. ఈ ఓచర్ టైప్ ని మీరు పిఓఎస్ కోసం యూజ్ చేస్తున్నారా, అంతే కదా, పిఓఎస్ కోసమే కదా మనం వాడేది, కాబట్టి ఎస్. మెసేజ్ టు ప్రింట్ అంటే మీకు ఆ మెసేజెస్ లో అంటే ఆ ఇన్వాయిస్ లో చెక్ చేయండి, విజిట్ మెసేజెస్ ఉంటాయి, థ్యాంక్ యూ, వెల్కమ్, ఇన్స్టాగ్రామ్, ఇలా అలాంటి మెసేజెస్ మీరు ఇక్కడ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ అండ్ నెక్స్ట్ మెసేజ్ వచ్చి ఇలా, ఓకేనా? అండ్ టైటిల్ కంపెనీ పేరు అడ్రస్ కాకుండా మీకు ఇంకా ఏమైనా టైటిల్లో పెట్టాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు సబ్ టైటిల్ లాగా. అండ్ డిక్లరేషన్ అంటే కండిషన్, కండిషన్ అప్లై అని ఉంటుంది కదా, కండిషన్స్ పెడతాం, వన్స్ సోల్డ్ గూడ్స్ కెన్ బి టేకెన్ రిటర్న్, ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. అలాగే మీరు ఏమన్నా కండిషన్ చెప్పాలనుకుంటే ఇక్కడ ఎనేబుల్ చేసి మీ కండిషన్ మీరు చెప్పొచ్చు. ఇది ఆల్రెడీ ఒక కండిషన్ ఉంది, ఎండ్ బటన్ యూస్ చేసి మీ కంటిన్యూషన్ మీరు టైప్ చేసుకోవచ్చు, లేదు మొత్తం తీసేసి కూడా మీరు మీ ఓన్ కండిషన్ మీరు ఏం చెప్పాలనుకుంటే దాన్ని మీరు ఇలా టైప్ చేసుకోవచ్చు, యాక్సెప్టెడ్. తర్వాత క్లాస్ అన్నాను అంటే ప్రీ డిఫైన్డ్ గా రావడం కోసం అది ఇక్కడ ఇవ్వాలి, క్లాస్ నేమ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ సేల్స్ ఇవ్వగానే ఒక బాక్స్ మీకు ఓపెన్ అవుతుంది, ఇందులో మీరు రిసిప్ట్ చేసేటప్పుడు మీరు ఏమేమి యాక్సెప్ట్ చేస్తారు అనే డీటెయిల్స్ ఇక్కడ ఇస్తారు. గిఫ్ట్ వోచర్ యాక్సెప్ట్ చేస్తారా, చేస్తే ఎవరి పేరు పైన తీసుకోండి. అండ్ కార్డ్ యూజ్ చేస్తారా, చేస్తే ఏ కార్డు, ఇక్కడేమీ లేదు, ఏం చేయాలి, క్రియేట్ చేయాలి, ఆల్ట్ సి. బ్యాంక్ ఉదే కదా మీరు కార్డు యాక్సెప్ట్ చేసేది, కాబట్టి బ్యాంక్ అండ్ బ్యాంక్ అకౌంట్ యాక్సెప్టెడ్, ఓకే? అండ్ చెక్ అన్నా కూడా బ్యాంక్, క్యాష్ అయితే క్యాష్. అండ్ కింద సేల్స్ 100%, ఓకే? అండ్ ఇక్కడేమో ట్యాక్స్, జిఎస్టి, ఎస్జిఎస్టి, ఒకవేళ ఐజిఎస్టి ఉంటే ఐజిఎస్టి, ఏది ఉంటే అది వచ్చేలాగా.
ఇవన్నీ ప్రీడిఫైన్డ్ గా రావడం కోసం. అంటే మీరు ఎంట్రీని సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీరేమీ ఇవ్వకుండానే అది ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. దానికోసం ఇక్కడ ముందుగానే ఫిట్ చేసుకుంటున్నాం. యాక్సెప్ట్ అయిపోయింది, ఓచర్ క్రియేషన్ అయిపోయింది. పిఓఎస్ ఓచర్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం, అండ్ ఓచర్ క్లాస్ ని ఎలా ఫిట్ చేయాలో చూసాం. అండ్ ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది, అంటే ఓచర్ ఎలా మనకు కనిపిస్తుంది అంటే, ఓచర్స్కి వెళ్ళిపోయి మీరు సేల్ క్లిక్ చేయంగానే మీకు అడుగుతుంది అది, మీకు సేల్ కావాలా పిఓఎస్ కావాలా. పిఓఎస్ పిఓఎస్ తీసుకోగానే ఓచర్ క్లాస్ అడుగుతుంది. మీరు ఓచర్ క్లాస్ సెలెక్ట్ చేయంగానే మీకు ఇక్కడ ఒక్కసారి గమనిస్తే ఇక్కడ చూడండి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఐజిఎస్టీ వచ్చింది. అండ్ మీరు ఏమైంది, మీకు గిఫ్ట్ ఓచర్ ఇవ్వద్ది, కార్డు చెక్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే అయ్యాయి. సేల్స్ అనేది ఇక్కడ రావట్లేదు చూడండి. జస్ట్ మీరు ఏం చేయొచ్చు, ఇప్పుడు ఆ పార్టీ నేమ్ తీసుకుంటారు, యాక్సెప్ట్ ఇస్తారు, అండ్ ఐటమ్ తీసుకుంటారు. చూడండి ఒకటి దాని కాస్ట్ కూడా పడిపోయింది, బ్యాక్ స్పేస్ ఇచ్చి మీరు మార్చుకోవచ్చు. ఓకేనా, అండ్ మీరు చూడండి ట్యాక్స్ కూడా ఆటోమేటిక్ గా వచ్చేసింది, ఫాస్ట్ అనమాట. అది సేల్ ఎంట్రీ అయిపోయింది. అండ్ రిసిప్ట్ కి వస్తే ఇక్కడ అడుగుతా ఉంది. ఓకేనా, గిఫ్ట్ వాచర్ ఏమన్నా ఉందా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 గిఫ్ట్ వాచర్ ఉంది, ఇంకెంత రావాలి మనకి, మొత్తం 25,000 రావాలి. ఒకవేళ కార్డ్ ఏమైనా యూజ్ చేస్తున్నాడు అనుకోండి, కార్డ్ ఎంతకి యూజ్ చేస్తున్నాడు, ఆ కార్డ్ నెంబర్ ఏంటి, ఇంకెంత రావాలని కింద డిస్ప్లే అవుతా ఉంది, ఎంత ఇస్తున్నాడో అమౌంట్ చెప్తారు. ఓకేనా, అండ్ ఇంకెంత రావాలి, ఏ బ్యాంకు చెక్ నంబర్, అండ్ ఇంకెంత రావాలి, 4,500 రావాలి, దానికి గాను 5,000 క్యాష్ ఇస్తున్నాడు. ఎంత ఇస్తున్నాడు అనేది క్యాష్ టెండర్ దగ్గర ఇవ్వాలి, ఇక్కడ కాదు. ఇది ఎంత రావాలి అనేది, ఎంత ఇస్తున్నారు అనేది ఇక్కడ రావాలి. అండ్ మీరు ఎంత కొట్టగానే బ్యాలెన్స్ 500 అనేసి వస్తుంది. ఏంటది అమౌంట్, మనం వాళ్ళకి ఇవ్వాల్సింది. మనం కదా సేల్ రైస్ చేస్తున్నాం, వాళ్ళ అమౌంట్ 5,000 క్యాష్ ఇచ్చారు, మనకు రావాల్సింది 4,500, కాబట్టి బ్యాలెన్స్ 500 మనమే వాళ్ళకి ఇవ్వాలి. అండ్ కింద నరేషన్, నరేషన్ రాసి యాక్సెప్ట్ అనగానే ప్రింటింగ్ అడుగుతుంది. వచ్చిందా, ఒక్కసారి ప్రివ్యూ చూద్దాం. చూసారా, మీరు కావాలంటే గమనించండి, రిలయన్స్ మార్ట్, డిమార్ట్ అండ్ ఎక్కడైనా సూపర్ మార్కెట్స్ అండ్ టెక్స్టైల్స్లలో కూడా గమనించండి, ఇలానే ఉంటుంది. కాకపోతే ఇది A4లో కనిపిస్తా ఉంది, దీనికంటూ సపరేట్ ప్రింటర్స్ వస్తాయి, పిఓఎస్ ప్రింటర్స్ అంటారు, చిన్నవిగా ఉంటాయి బిల్డింగ్స్ వేసేది. ఆ ప్రింటర్ యూస్ చేసి ప్రింట్ తీస్తే సన్నగా పొడవుగా వస్తుంది బిల్డింగ్. ఓకేనా, ఇందులో డీటెయిల్స్ జూమ్ కి ఆల్ట్ జెడ్ చూస్తే ఇది కంపెనీ పేరు, అడ్రస్. ఓకేనా, ఇది టైటిల్ నేమ్ పెట్టాను చూసారా, అది బిల్ నెంబర్ ఏంటి, ఏ డేట్ లో ప్రింట్ తీస్తున్నారు, ఎవరు కొంటున్నారు, ఏ టైంకి, అండ్ వాళ్ళు ఏ ఐటమ్ కొన్నారు, దాని కాస్ట్ ఎంత, అండ్ దానికి ట్యాక్స్ ఎంత పడింది, కింద ట్యాక్స్ కు డివైడ్ చేసి చూపిస్తాంది, అండ్ వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎలా అమౌంట్ రిసీవ్ చేసుకున్నారు. ఓకేనా, బ్యాలెన్స్ 500 అంటే మనం రిటర్న్ ఇవ్వాల్సింది కూడా చూపిస్తాంది, మొత్తం అమౌంట్ ఇది. ఓకే, అండ్ కింద వచ్చేసి డిక్లరేషన్ లో ఉంది కదా కండిషన్, అది దాని కింద విజిట్ మెసేజెస్. ఇలా జనరేట్ చేసుకోవడానికి ఏమంటున్నామంటే పిఓఎస్ అంటున్నాం. ఓకేనా, అండ్ మీకు ఇంకే ఏ డౌట్ వచ్చినా సరే ప్లీజ్ నాకు కాల్ చేయండి. అండ్ మీరు నేర్చుకోవాలనుకుంటే కనుక ఈ వీడియోని ఒకటి రెండు సార్లు కనుక చూసి మీరు కనుక ప్రాక్టీస్ చేశారు అంటే మీకు నీట్గా అర్థమవుతుంది. అండ్ మీకు ఏ డౌట్ వచ్చినా మీరు ఈ నెంబర్స్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.